నమస్తే, వెల్కమ్ టు బెన్టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక మిర్యాలగూడ ప్రాంతంలో బీసీ సంఘాలకు దాదాపు విద్యార్థి దశ నుంచి బీసీ వాదాన్ని వినిపిస్తూ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రతి రోజు కూడా స్పందిస్తున్నటువంటి తిరుమలగిరి అశోక్ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర యువజన విభాగానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నారు. అసలు బీసీల సమస్యలే ఉన్నాయి, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనము ప్రధానంగా మన అశోక్ తో చర్చిద్దాం. నమస్తే అశోక్. నమస్తే, ముందుగా బెల్టీ వాళ్ళకి ధన్యవాదాలు. చెప్పండి, అసలు ఏంటి, మీరు దాదాపు విద్యార్థి దశ నుంచి ఈ బీసీ సంఘాల పైన వర్క్ చేస్తా ఉన్నారు, ఏంటి అసలు ప్రధానంగా బీసీలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏముంది? నిజం చెప్పాలంటే గత ఎంతో కాలంగా బీసీలకి రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తా ఉన్నాం, అందరూ చూస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా బీసీలకి రిజర్వేషన్, చట్టసభలో 50% రిజర్వేషన్ ఏర్పడ్డ రోజు బీసీల బ్రతుకులు మారుతాయని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు గత 42 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం కూడా బాధాకరం. ఎందుకంటే బీసీలను కేవలం ఓటు వేసి యంత్రాలుగా చూసినటువంటి రాజకీయ పార్టీలకి చెంపపెట్టులా ఉండాలని చెప్పేసి బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా రేపు ఢిల్లీలో 5-6 తారీఖులో కూడా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానికి కూడా మేమందరం కూడా సిద్ధమై ఉన్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గా నుంచి 100 నుంచి 200 మంది బయలుదేరుతాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమైన ఉద్దేశం ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్లో జరిగే పార్లమెంట్ ముట్టడికి కూడా పార్లమెంట్ ముట్టడి ప్రధాన ఉద్దేశం ఏంటి? బీసీలకి చట్టసభలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి, బీసీలకి దేశ వ్యాప్తంగా బీసీ కులగణన ఏర్పాటు చేయాలి, కేంద్రంలో బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్లతోటి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తా ఉన్నాం. రేపు 5-6 తారీఖులో ఫిబ్రవరి 5-6 తారీఖులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉన్నాయి. ఈసారి పార్లమెంట్ ముట్టడి, లాస్ట్ పార్లమెంట్ నడుస్తా ఉంది మీకు కూడా తెలుసు కాబట్టి, ఈ పార్లమెంట్ సెక్షన్ లో అయినా సరే బీసీలకు న్యాయం జరిగే విధంగా అక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎంపీలు చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరు కూడా పార్లమెంట్ లో బీసీ గణం ఎవరు కూడా వినిపించట్లేదు. కాబట్టి పార్లమెంట్ బయట మీ ఉద్యమాలు చేస్తానికి కూడా రేపు అందరూ సిద్ధమై ఉన్నాం. ఎంత వరకు జరిగినా కూడా ఉద్యమాన్ని మాత్రం ఏ మాత్రం కూడా మేము గుమ్మగార్చకుండా పార్లమెంట్ ముట్టడిలో బీసీ గణం వినపడే విధంగా మేము పోరాటం చేస్తానికి సిద్ధమై ఉన్నాం. ఇప్పుడు బీసీ జనగణనకు దాదాపు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి గత కొంతకాలంగా, ప్రధానంగా రాహుల్ గాంధీ జనగణన ఖచ్చితంగా చేస్తామంటున్నారు. ఇప్పుడు బీసీ కులగణన చేస్తా అని చెప్పేసి మన ఎన్నికల్లో రాహుల్ గాంధీగా ప్రకటించారు, వాళ్ళకి మేము హర్షిస్తా ఉన్నాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కులగణన ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి తగ్గ ఆదేశాలు కూడా వారి శాఖకు కూడా పంపించడం జరిగింది, వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీలు ఎన్నో రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలే ఉన్నారని చెప్పి ఆనాడు చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీల పక్షపాతిని చాలా మంది అంటున్నారు. బీసీల పక్షపాతి కాదు, గతంలో ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి పెట్టారు, అందులో బీసీలు ఎంత మంది ఉన్నారు టోటల్ లెక్క ఉంది రాష్ట్రం కాడ. బీసీ కులగణన చేయాలంటే ఎక్కువ రోజులు కూడా పడ్డది అప్పట్ల కేసీఆర్ గారికి, కానీ చేయలేదు. ఎందుకంటే బీసీ కులగణన చేస్తే ఏ కులంలో ఎంత మంది ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయి ఆ కులానికి సంబంధించినటువంటి సీట్లు పెంచడం కానీ లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళు ఫైట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగి బీసీల దెబ్బ తట్టుకోలేరని చెప్పేసి బీసీల అంచివేత ధోరణి కేసీఆర్ అవలంబించాడు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బీసీ కులగణన ఏర్పాటు చేస్తా అని చెప్పేసి వారు ప్రకటించడం నిజంగా మేము వారిని హర్షిస్తా ఉంటాం. కులగణన చేస్తే అసలు బీసీలకు వచ్చే లబ్ధి ఏం న్యాయం జరుగుతుంది అంటున్నారు? బీసీ కులగణన చేస్తే బీసీలో ఉన్నటువంటి 136 కులాలలో ఏ కులంలో ఏ జనాభా ఎక్కువ ఉంది, ఆ జనాభాలో ఉన్నటువంటి వారి సమస్యలు ఏంటి, వారి సమస్యలకు తగ్గట్టు రాష్ట్రం ఏం చేయాలి అని చెప్పేసి కులగణనతోటి విముక్తి జరుగుతుంది. కాబట్టి కులగణన చేసి ఈ రోజు ముదిరాజులు ఎంతమంది, ముండూరు కాపులు ఎంతమంది, కుమ్మరులు ఎంతమంది, కమ్మరులు ఎంతమంది, వడ్లలు ఎంతమంది, గౌడ్స్ ఎంతమంది, ఇలా ప్రతి ఒక్క కులంలో వారి జనాభా ఎంత ఉందని చెప్పేసి వారికి పూర్తిగా తెలిసిపోతుంది, స్పష్టమైనటువంటి తెలిసిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి, వీళ్ళకి ఏం న్యాయం చేయాలి, వీళ్ళకి ఎన్ని అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలి, ఎన్ని పార్లమెంట్ ఇవ్వాలి, లేదా నామినేట్ పోస్ట్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తిగా లెక్క ఉంటుంది. కాబట్టి అలా చేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరాడతాం. అంతేకాదు గత ప్రభుత్వం అడవిలో ఉన్నటువంటి పుల్లేని, మన ఇళ్లలో ఉన్నటువంటి గోల్లేని చెప్పేసి కూడా లెక్కలు రాస్తుంది, కానీ బీసీల లెక్కలు ఎందుకు రాయలేదని చెప్పేసి మేము గతం నుంచి పోరాటం చేస్తాం. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది, కులగణనకు హామీ ఇచ్చింది, వీళ్ళు కూడా త్వరగా చేయాలని చెప్పేసి మేము కోరుతాం.
ఇప్పుడు బీసీలకు అంటే ఇప్పుడు కులగణన జరిగి ఉంటే జరిగితే బీసీలకు రాజకీయంగా ఏమైనా లబ్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే పార్లమెంట్ వీళ్ళు బిల్లు పెట్టాలి బీసీలకి, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే అసెంబ్లీ చట్టసభలో 50% రిజర్వేషన్ వచ్చినప్పుడే బీసీలు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పూర్తి అర్హులుగా ఉంటారు. ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాలు మా నల్గొండ జిల్లాలో చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి కూడా ఇప్పుడు వా నియోజకవర్గంలో వాళ్ళే పోటీ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేకపోవడం వలన బీసీలు పోటీ చేస్తానికి ఎక్కడ కూడా అర్హులు కాలేకపోతున్నారు. ఇప్పుడు మీరు అడగవచ్చు జనరల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఈ అగ్రవర్ణాలలో ఈ పెత్తందారులలో వీళ్ళు పెట్టిన డబ్బులు ఈ రోజు బీసీల దగ్గర లేక బయటికి రాలేక ఉన్నా వీళ్ళ మీద గెలుస్తామని చెప్పేసి భయంతో గెలుస్తామా ఓడుతామా అని చెప్పేసి చాలా మంది ఆర్థికంగా భయపడుతూ ఉన్నారు. అలా అలా ఉండకుండా మా ఒక నియోజకవర్గంలో ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కడ ఉంటుందో ఎక్కువ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాన్ని బీసీలకి కేటాయించాలి. బీసీలకు కేటాయించిన రోజే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎక్కువ బీసీలే ఉంటారు. బీసీలు ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో అది బీసీకి కేటాయిస్తే వారి భవిష్యత్తు మార్చడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి. మీరు దాదాపు విద్యార్థి దశ నుండి 14 సంవత్సరాల నుంచి మీరు సామాజిక ఉద్యమం బీసీలను చైతన్యపరచడానికి చేస్తూ ఉన్నారు. మీకంటే ముందు ఆర్ కృష్ణయ్య కూడా సుదీర్ఘంగా సామాజిక ఉద్యమాలే చేస్తూ ఉన్నారు. ఒక అది ఒక రాజకీయ ఉద్యమంగా ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఎందుకు ఐక్యత అనేది సాధ్యం కావట్లేదు? తక్కువ జనాభా కలిగినటువంటి వారు రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఎక్కువ జనాభా మేము ఉన్నామని చెప్పుకోవడానికే మీరు పనికొస్తున్నారు తప్ప రాజకీయంగా మీరు ఏం చేయలేకపోతున్నారు? ఎందుకు అది సామాజిక ఉద్యమాలు రాజకీయ ఉద్యమంగా ఎందుకు కావట్లేదు? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు గత ఎంతో కాలంగా పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆర్ కృష్ణయ్య గారు ఒక టైంలో బీసీల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే మన బీసీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలకి అమ్ముడుపోయినటువంటి కొన్ని కొంతమంది ఆర్ కృష్ణయ్య గారు డైవర్ట్ చేసి పార్టీ పెట్టకుండా చేయడం. ఇంకో విషయం ఐక్యత లేదని చెప్పేసి. బీసీలలో ఐక్యత ఎక్కడ లోపిస్తుందంటే వ్యక్తిగత లాభం, వ్యక్తిగత లాభం ఎవరికి వారు స్వలాభాల కోసం చూసుకోవడం వల్ల బీసీలలో ఐక్యత లోపిస్తుంది. అంతే తప్ప బీసీలు మళ్ళీ ఎవరికైనా బీసీలకు అన్యాయం జరిగితే బీసీలందరూ ఒకటే తనకి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. బీసీల పార్టీ పెట్టినప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వస్తే స్వాగతిస్తానికి బీసీలందరూ సిద్ధంగా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో సగం శాతం బీసీలకు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. సగం సీట్లు బీసీలకి కేటాయిస్తాను అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. వారి నిర్ణయాన్ని కూడా మేము అప్పుడు స్వాగతించాం. క్యాండిడేట్స్ లేకపోవడం వలన వాళ్ళకి పూర్తి స్థాయిలో బలమైనటువంటి క్యాండిడేట్స్ లేకపోవడమే పూర్తిగా బాధాకరం అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. బీసీలలో ఐక్యత ఎక్కడి పోదు. బీసీలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా బీసీలందరూ కూడా సంఘటితమై పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయ వేదికగా పోలేకపోతున్నాం. అదే బీసీలలో చాలా ఇబ్బందికరంగా మారింది. చాలా మంది పరిశోధకులు ఏమంటున్నారంటే బీసీ ఉద్యమాలు ఈ సామాజిక ఉద్యమాలన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క కేంద్రంగానే నడుస్తున్నాయి తప్ప ఇక్కడ కూడా బీసీలందరినీ ఏకం చేసి బీసీల్ని కలుపుకొని అదొక బీసీ ఉద్యమంగానో ఒక సామాజిక ఉద్యమంగానో కాకుండా వ్యక్తుల కేంద్రంగానే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వ్యక్తుల కేంద్రంగానే ఈ బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయనే దానికి మీరేమంటారు? లేదు, వ్యక్తుల కేంద్రంగానే ఉండదు, వ్యవస్థ నడుస్తూ ఉంటది. ఇప్పుడు ఎందుకంటే బీసీ సింబల్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చే దేశవ్యాప్తంగా ముందుగా ఆర్ కృష్ణయ్య. ఎందుకంటే బీసీ సింబల్ మీద ముందుగా ఉద్యమం స్టార్ట్ చేసింది బీసీల కోసం, బీసీల సమస్యల కోసం, బీసీ విద్యార్థుల హాస్టల్ పిల్లల చదువుల కోసం, వాళ్ళకు ఫుడ్ కోసం, వాళ్ళు ఉన్నటువంటి స్కాలర్షిప్ల కోసం ప్రతి ఒక్కటి ఆర్ కృష్ణయ్య గారే పోరాటం చేసిరు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారే ముందున్నారు అప్పుడు ఉద్యమంలో. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైనా సరే ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే. ఇప్పుడు చాలా మంది అసెంబ్లీలో ఆర్ కృష్ణయ్య గారి శిష్యులు ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు, మన ఉద్యమంలో పూర్తిగా పనిచేసి వాళ్ళు రాజకీయ ఇతర పార్టీలలో చేరి ఈ రోజు అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్ లో మంత్రులు ఎంపీలలో కానీ ఇలా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఆర్ కృష్ణయ్య గారు మాత్రం నా జాతి, నా బీసీ జాతి పూర్తిగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందే వరకు కూడా నేను బీసీ ఉద్యమాలే చేస్తా, నేను బీసీ నాయకుడిగానే ఉంటా అని చెప్పేసి అనడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి, చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలి, అలా అది జరిగితే అదే నా చివరి కోరిక, అలా జరిగితే బీసీలంతా అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి ఆర్ కృష్ణ గారి కోరిక. అంటే వ్యక్తి కేంద్రంగా నడుస్తలేదు అంటారా? లేదు, వ్యక్తి కేంద్రంగా అంటే మాకు ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఆ వ్యక్తి అడుగుజాడలో మేము నడుస్తా ఉన్నాం. వ్యక్తి కేంద్రంగా ఏం నడవట్లేదు, మాకున్నటువంటి ఏకైక బీసీ నాయకుడు, దమ్మున్న నాయకుడు, ఎక్కడ పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఎవరినైనా కొట్లాడి ఏ పనైనా చేపించే నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారు నిజంగా ఆయన దగ్గర స్ట్రెంత్ ఉంది కాబట్టి ఎవరైనా నిలదీసి అడుగుతాడు కాబట్టి మేము ఆర్ కృష్ణయ్య గారు అడుగు జాడలో
బీసీలంతా ఈరోజు నడుస్తా ఉన్నారు. అట్లా మీకు తెలుసు, గత అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పారు కొన్ని కొన్ని సందర్భంలో, ఆర్ కృష్ణ గారు చెప్పి ఆ ఉద్యమాలు వచ్చాయని చెప్పేసి, జీవోలు వచ్చాయని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, గత ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆయన అడుగు జాడలు నడిస్తే బీసీలు అభివృద్ధి చెందడంలో మేము కూడా తోడుకుంటాం అని చెప్పేసి ఆయన అడుగు జాడలు నడుస్తా ఉన్నారు బీసీలు అందరు ఈరోజు. ఇప్పుడు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు డిమాండ్ చేశారు బీసీలకు ఇవ్వాలని జనాభా ప్రాతిపదికన. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీలకు జనగణన చేస్తామని కాంగ్రెస్ అంటుందని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది, ఇప్పుడు ఎంపీ టికెట్లు ఎన్నిస్తుంది? ఇప్పుడు గత అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ 30-32 ఇస్తా అని చెప్పేసి ప్రకటన చేసింది, కొద్దిగా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అసెంబ్లీ టికెట్లు అయితే ఇవ్వలేకపోయింది బీసీలకి, కాకపోతే టీఆర్ఎస్ వాళ్ళకి ఈక్వల్ గా 3-4 ఎక్కువ ఇవ్వడం జరిగింది. అంతేగాని పార్లమెంట్ 17 పార్లమెంట్లలో కూడా మాకు బీసీలకు సగం కావాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ. అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీసీలకి సగం ఇవ్వాలి, సగం చీటి వరకు మన దగ్గర ఉన్న 17 పార్లమెంట్లో సగం ఇవ్వాలి. అంతేకాకుండా బీసీ కులగణన ఏర్పాటు చేస్తానికి దేశవ్యాప్తంగా ఎవరైతే ముందుకొస్తారో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం వరకే వచ్చింది, దేశం వరకు రాలేదు, వాళ్ళు అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మేము బీసీ కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వాలి. అంతేకాకుండా చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వాలి. ఇలా ఇచ్చి బీసీల సమస్యలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో వారు పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి కేంద్రంలో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి హామీ ఇస్తే ఎవరు చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో కొంచెం ఓడిపోయిన దిశగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే ఓన్లీ బీజేపీకి లేదా కాంగ్రెస్ పార్టీనే చూస్తారు ఎక్కువ జనాలు. కాబట్టి బీజేపీ హామీ ఇస్తుందా లేకపోతే కాంగ్రెస్ హామీ ఇస్తుందా అని చెప్పేసి మేము కూడా వేచి చూస్తాము. కాబట్టి ఎవరు ఎక్కువ సీట్లు ఇచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా బీసీల డిమాండ్ ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి మీ నెరవేరుస్తామని చెప్పేసి హామీ పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మీకు ఇప్పుడు మీ నల్గొండ జిల్లానే ఉంది, ప్రధానంగా మీ నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక్కటన్నా బీసీలు తీసుకోగలరా? తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఫైట్ చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి నల్గొండ, భువనగిరి ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఫైట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఇస్తేనే ఏ పార్టీ అయితే ఇస్తాదో బీసీలకి ఆ పార్టీకి బీసీలు మద్దతుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కాంగ్రెస్ మద్దతుగా ఉంటాం, టీఆర్ఎస్ టీఆర్ఎస్ మద్దతుగా ఉంటాం, బీజేపీసే బీజేపీ మద్దతుగా ఉంటాం. మా కాన్సెప్ట్ ఏంటంటే బీసీ వ్యక్తి గెలవాలి, అట్లా బీసీ వ్యక్తి గెలవాలి అని ఏ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ బీసీల ఓట్లు బీసీలకి వేసుకోవాలి, అదే మా కాన్సెప్ట్. ముఖ్యంగా మీరు సుదీర్ఘకాలంగా మిర్యాలగూడ కేంద్రంగా చేసుకుని బీసీ ఉద్యమాలు నడుపుతా ఉన్నారు. మిర్యాలగూడలో బీసీల పరిస్థితి, వారి యొక్క సమస్యలు ఏమున్నాయి? ముఖ్యంగా మిర్యాలగూడలో బీసీలంతే చాలా వరకు చాలా అట్టడుగు స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎక్కడ చూసుకున్నా కూడా వృత్తిరీత్యా పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వ్యాపార పరంగా చాలా తక్కువగా ఉన్నారు. వ్యాపార కేంద్రంగా మిర్యాలగూడ వ్యాపార కేంద్రంగా ఓన్లీ రైస్ మిల్లకి మాత్రమే వ్యాపార కేంద్రంగా ఉన్నది, అది బీసీలకి కాదు. బీసీలు కేవలం కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు ఇట్లా చాలా వాళ్ళు వృత్తిరీత్యా మాత్రమే పనులు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా డెవలప్ అయినట్టు ఎక్కడ లేదు. ఎందుకంటే వ్యవసాయం చేసుకోవడం చాలా వరకు కొంతమంది వాళ్ళు గౌడ్స్ ఇట్లా వాళ్ళ వృత్తిరీత్యా పనులు ఎక్కువగా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి ఆ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం కొన్ని నిధులు విడుదల చేస్తే ప్రతి ఒక్క కులం బాగుపడుతుంది. ఎందుకంటే ఆ ప్రతి కులంలో చాలా మంది పేదరికం ఉంటారు, రెడ్డిలలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కాదనట్టే, కానీ ప్రతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులానికి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కానీ లేదా వాళ్ళ సమస్యలు ఏం చేసుకున్నా వాటికి ఇంత లిమిట్ పెట్టేసి అమౌంట్ పూర్తి స్థాయిలో ఆ కులానికి యూజ్ చేస్తే బీసీలు అందరూ బాగుపడతారని చెప్పేసి కూడా మేము అనుకుంటాం. మీ ఇప్పుడు అశోక్ సుదీర్ఘకాలంగా బీసీ ఉద్యమాలతో పనిచేస్తున్నటువంటి అశోక్ ఎక్కడ మీ నేపథ్యం ఏంది, ఎక్కడ మీది? నాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నాది రామచంద్రగూడ, మిర్యాలగూడలో కాలనీ రామచంద్రగూడ. మేము మా తాతల నుంచి కూడా మేము ఇక్కడ మన మిర్యాలు కూడా రామచంద్రగూడనే, మా స్థిరాస్తులు కానీ పొలాలు కానీ ఏదైనా మొత్తం ఇక్కడే అనమాట. మరి మేము బయట నుంచి వచ్చిన వ్యక్తులం కాదు, ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ని లోకల్ నేను మిర్యాలగూడ రామచంద్రగూడ. ప్రధానంగా బీసీ ఉద్యమాలు అంటే ఒక 2-3 కులాలు మాత్రమే బీసీ ఉద్యమాలు కానీ బయటికి రావడం కానీ రాజకీయం కానీ సామాజికం కానీ ఆర్థికంగా కానీ లబ్ధి పొందుతా ఉన్నారు అనేక మంది. చాలా దాదాపు సమాజంలో కూడా వీళ్ళు బీసీలోని తెలియని అనేక మంది కులాలు ఇంకా ఉన్నాయి బీసీలో, వాటిని మీరు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా గుర్తించడం లేదు బీసీ నాయకులుగా ఉండి. మీరు
బీసీ కులగణ ఏర్పాటు చేస్తే ఏ కులంలో ఎంత మంది ఉన్నారని చెప్పేసి తెలిసిపోతారు. ఇప్పుడు బీసీ కులగణ ఏర్పాటు చేయకపోవడం వలన ఆ కులంలో జనాభా ఎంత అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నా ఇంట్లో ఎంతమంది జనాభా ఉన్నారో నాకు తెలుసు, బయట ఎక్కడ ఉన్నారో పూర్తిగా మనకు తెలుసుకోలేము కదా. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉన్నారో, వీళ్ళు బీసీలా ఓసీలా ఎస్సీలా ఎస్టీలా అని చెప్పేసి పూర్తి కులగణ గత ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తానని ఒక్కరోజు చేసుకోవచ్చు, సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు చేశారు గతంలో. ఈ రోజు బీసీ కులగణ చేస్తే ఏ కులంలో ఎంత మంది ఉన్నారు, అందులో ఏ నాయకుడు ముఖ్యంగా మనకు కావాల్సిన వారు ఉన్నారు, ఆ ఏ నాయకుడికి మనం ఏదైనా రాజకీయంగా హెల్ప్ చేస్తే ఆ కులానికి మొత్తం కూడా మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అనుకోవడానికి కూడా ఈ కులగణ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బీసీ కులగణ చేస్తేనే ఏ కులంలో ఎంత మంది ఉన్నారో తెలిసిపోతారు. బీసీ కులగణ చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్. బీసీలలో చాలా ఉప కులాలు ఉన్నాయి, ఆ ఉప కులాల ప్రస్తావన మీ బీసీ నాయకులుగా మీరు కూడా ఎప్పుడు తెలియలేదు, అవి ఏవే కులాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు బీసీలలో ఉప కులాలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పేసి మేము కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాం, ఫైట్ చేస్తాం. ఎందుకంటే అంతా ఒకటి బీసీలమే మేమందరం కూడా, గంగెట్ల గానీ ఇలా చాలా వరకు ఉన్నారు. పూర్తిగా వాళ్ళు కూడా డెవలప్మెంట్ కావాలి, వాళ్ళు కూడా జనాభాలో పూర్తిగా కలిసిపోవాలి, కలిసిపోయి మాతో పాటు గాని ఇప్పుడు అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళ పెత్తందారులకి ఎదిరించి నిలబడే శక్తి ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నది. మీరు చూసుకో ఎరగల గాని గంగెడ్ల గాని ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇట్లా వాళ్ళందరూ కూడా సమాజంలో బయటికి వచ్చి వారి వాటి వాటా కోసం పోరాటం చేసిన శక్తి ఎంతైనా ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి కులగణన చేస్తే ఏ కులంలో ఎంత మంది ఉన్నారు, ముఖ్యంగా కులగణ చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్, ఏ కులంలో ఎంత మంది ఉన్నారు ఇట్లా అని చెప్పేసి, ఏ కులానికి ఎంత కార్పొరేషన్ ద్వారా ఎంత నిధులు కేటాయించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా చేసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటది. ఏ రాజకీయ పార్టీకి అయినా చాలా ఈజీగా ఉంటది, ఏ కులానికి ఏ కార్పొరేషన్ పెట్టాలి. ఎక్కువ మంది ఉన్నారనుకో వాళ్ళకు కార్పొరేషన్ ద్వారా కొంత నిధులు ఏర్పాటు చేసుకుంటారు, తక్కువ మంది ఉన్నారనుకో వాళ్ళకి ఏదో ఒకటి ఎమ్మెల్సీ ద్వారానో లేకపోతే ఎంపీల ద్వారానో అదో ఏదో ఏదో ఒక కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి అలా చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, మోస్ట్లీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము చెప్తాము. మీరు ఢిల్లీ పర్యటన ఉంది కదా, మీరేం చెప్పదలుచుకున్నారు బీసీలకు బీసీ సమాజానికి? రేపు ఫిబ్రవరి 5-6 తేదీ బీసీ ఉద్యమానికి పార్లమెంట్ ముట్టడికి ప్రతి నియోజకవర్గం నుంచి అందుబాటులో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ ఢిల్లీకి రావాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు ఏ ఒక్క బీసీ కూడా నిద్రపోవద్దని చెప్పి మేము కోరుతాం. ఫైట్ చేయాలి, ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తేనే ఈ రోజు బీసీల ఫీజు రియంబర్స్మెంట్ ఆర్ కృష్ణయ్య గారు పెట్టించింది. అది ఇన్ని రోజుల ఉద్యమం చేసి నిరాహార దీక్ష చేసి ఈరోజు బీసీ పిల్లలు చదువుకుంటున్నారు, బీసీ హాస్టల్స్ వచ్చినాయి, అవన్నీ మొత్తం పుణ్యం ఆర్ కృష్ణయ్య గారు. ఆయన నిరాహార దీక్ష చేసి గత గవర్నమెంట్ లో ప్రభుత్వాలలో ముఖ్యమంత్రులను కూడా మెడలు ఉంచి బీసీల సమస్యలపై పోరాటం చేపించి బీసీల హాస్టల్స్ కానీ బీసీల కాలేజెస్ కానీ బీసీ రియంబర్స్మెంట్ కానీ ఫీజు రియంబర్స్మెంట్, ఇప్పుడు ఇంజనీరింగ్ గతంలో ఇంజనీరింగ్ జరిగే ప్రతి విద్యార్థికి కూడా ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళని ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లించారు. కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ర్యాంకులో నిబంధన ఉన్న వారికి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది, మిగతా వాళ్ళంతా ఫీజులు కట్టుకోవాలి, మీ ప్రభుత్వం తరపు నుంచి 30,000 మాత్రమే ఇస్తా అని చెప్పేసి దాన్ని ఎత్తేయడం జరిగింది. దాని గురించి కూడా మన ముఖ్యమంత్రి గారిని కలిసారు ఆర్ కృష్ణయ్య గారు, దాని గురించి కూడా త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే విధంగా చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా పూర్తి స్థాయి ప్రభుత్వమే ఫీజు భరించే విధంగా కూడా మీ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతా ఉంటారు కదా. అశోక్ మనోరథం బీసీలకు సంబంధించినటువంటి జనగణన జరిగినప్పుడే వారికి న్యాయం జరుగుతుంది, జరుగుతున్నటువంటి ఉప కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బహిర్గతం చేయాలన్నా వారి సమస్యలు పరిష్కరించాలన్నా కానీ కులగణన బీసీ కులగణనే ఇంపార్టెంట్ గా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇక రానున్నటువంటి 2 రోజులలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ముట్టడికి బీసీలంతా కూడా కదిలి రావాలంటున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టింగ్ వాయిస్ ఆఫ్ ప్రజెస్.